హాయ్ ఫ్రెండ్స్, మేము మార్నింగ్ నుంచి ఫోన్ కొందామని ట్రై చేస్తూ లాస్ట్ డేట్ ఫైనల్ గా రిలయన్స్ డిజిటల్ కేపిఎస్బి ఫారం మాల్ అయితే ఫోన్ అయితే పర్చేస్ చేసుకొని తీసుకొచ్చినాము. దీన్ని ఇప్పుడు నేను అన్బాక్స్ చేయబోతున్నా. మేము పర్చేస్ చేసిన ఫోన్ అయితే వన్ ప్లస్ నాట్ సిఈ 3 5G. దీని కాస్ట్ వచ్చేసి 29,500 అయితే. మేము ఎస్బీఐ కార్డ్ వన్ టైం స్వైప్ చేస్తే మాకు 1750 క్యాష్ బ్యాక్ వచ్చింది. సో మాకు ఫైనల్ ప్రైస్ 27,250 అయితే వన్ ప్లస్ నాట్ సిఈ 3 మొబైల్ 5G అనేది వచ్చేసింది. ఈ మొబైల్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడైతే నేను దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. దీంతో పాటు మనకి ఏమేమి వచ్చినాయో కూడా చూసేద్దాం మనం. ఫస్ట్ అయితే దీంట్లో ఏమొచ్చిందంటే నాకు సిమ్ కార్డ్ ఎజెక్టర్ అయితే ఒకటి వచ్చేసింది. దీంతోపాటు ఒక సింపుల్ స్మూత్ పౌచ్ అయితే వచ్చేసింది. దీని కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది చాలా స్మూత్గా ఉంది, మనం కొన్ని రోజులు వాడుకోవచ్చు దీన్ని కూడా. ఇప్పుడు ఈ వన్ ప్లస్ నాట్ మొబైల్ని ఎలా ఉందో మనం చూసేద్దాము. ఇప్పుడే తీసుకున్న ఫ్రెండ్స్ చూడండి, వన్ ప్లస్ నాట్ మొబైల్ అయితే నేను ఈ కలర్ తీసుకున్నాను. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకే పౌచ్ కూడా అదే కలర్లో ఉండాలని చెప్పేసి రెండు సేమ్ కలర్ తీసుకున్నాను. ఈ ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నా. ఏముంది ఫైనల్గా వన్ ప్లస్ ఫోన్ అయితే ఇప్పుడే ఆన్ చేసా మీ ముందే, ఎలా ఉంటుందో ఏంటో అని చూసేసేయాలి. ఇదైతే 8GB ర్యామ్ అండ్ 256 స్టోరేజ్. దీంతోపాటు చూసుకుంటే మనకు నాకు ఒక పవర్ బ్యాంక్ వచ్చేసింది, పవర్ బ్యాంక్తో పాటు ఒక కేబుల్. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి 80 వాట్స్ ఉంది. దీని ఛార్జింగ్ కూడా మనకు 7 అవర్స్ వరకు అవుతుంది. ఇప్పుడే ఓపెన్ అయింది ఫోన్ అయితే. చూసారా ఫ్రెండ్స్, స్పీడ్ అయితే బాగానే ఉంది, స్పీడ్ బాగానే ఉంది. తర్వాత సిగ్నల్ కూడా బాగానే వస్తుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా బాగానే ఉంది. ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి కెమెరా కూడా బాగానే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇప్పుడు తీసుకున్న ఇది ఏ రిజల్యూషన్ అంటే 1080 రిజల్యూషన్. ఇప్పుడు మనం 4K రిజల్యూషన్ పెట్టుకున్నా కూడా ఇంకా బాగా వస్తుంది క్లారిటీ అనేది. నాకైతే చాలా చాలా నచ్చేసింది ఫోన్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా వన్ ప్లస్ మొబైల్. దీని తర్వాత మేము 1750 వచ్చిన క్యాష్ బ్యాక్తో మా పాత మొబైల్ ఛార్జింగ్ ఆగడం లేదని చెప్పేసి మేము దాంతోపాటు ఒక పవర్ బ్యాంక్ కూడా పర్చేస్ చేశాము. ఇది ఎంఐ పవర్ బ్యాంక్ తీసుకున్నాము 10,000 mAh బ్యాటరీతోని. మా పాత మొబైల్ ఎప్పుడు బ్యాటరీ ఆఫ్ అవుతుందని చెప్పేసి, ఎటన్నా వెళ్ళినప్పుడు దూరం వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాము. దీన్ని కూడా మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. ఇదైతే పవర్ బ్యాంక్ విత్ 10,000 mAh ఎంఐ పవర్ బ్యాంక్ తీసుకున్నాం మేము. వేరే పవర్ బ్యాంక్ అయితే మళ్ళీ అవుతుందో ఆగదో అని చెప్పేసి ఎక్కువ రోజులు ఉండాలని చెప్పేసి మేము ఎంఐ తీసుకున్నాము. దీంతోపాటు మనకి ఏమేమి వచ్చినాయంటే 2 డివైజెస్ స్పిన్ చేసుకోవడానికి, ఒకటేసారి 2 డివైజెస్ ఛార్జింగ్ వేసుకోవడానికి వచ్చింది. అలాగే ఒకటి ఛార్జింగ్ పెట్టుకునేదానికి కేబుల్, ఇంకొకటి సి టైప్ ఛార్జర్ కూడా వచ్చేసింది. దీంతోపాటు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ కూడా వచ్చేసింది మనకు. ఇదైతే కేబుల్ వచ్చేసింది. ఇదండి పవర్ బ్యాంక్. అండ్ ఫైనల్గా నాకైతే ఫోన్ బాగా నచ్చేసింది. తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఇదైతే బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.